మిత్రులారా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మన భారతదేశము అఖండమైనటువంటి సహజ వనరులు అలాగే ఘనమైనటువంటి వారసత్వాన్ని చరిత్రను విజ్ఞానాన్ని మనకు అందిస్తూ వస్తుంది మన చరిత్రను అవలోకిస్తే ఎంతోమంది సిద్ధపురుషులు యోగ పురుషులు చరిత్రకారులు వీరులు జ్ఞానులు అలాగే తమ జీవితాలను త్యాగం చేసి ఈ సమాజాన్ని మరింత ముందుకు జ్ఞానంతో అలాగే స్వేచ్ఛతో వికసించేటట్లు బ్రతుకును సాగించేటట్లు చేయడం కోసం తమ జీవితాలను త్యాగం చేసినటువంటి మహనీయులు ఎంతోమంది చరిత్రలో ఇలాంటి భారతదేశంలో అక్కడ కాశ్మీరు నుండి ఇక్కడ కన్యాకుమారి వరకు మీరు ఏ విధంగా చూసినా ఎంతో వైవిధ్యం వాతావరణం వైవిధ్యము భౌగోళికంగా ఎంతో డిఫరెంట్గా టెంపరేచర్స్ వేరుగా ఉంటాయి వర్షాలు కురిసేటటువంటిది వేరుగా ఉంటుంది అలాగే అలవాట్లు ఆహారపు అలవాట్లు కట్టుబట్టు మతాచారాలు వృత్తులు భాషలు సాంప్రదాయాలు ఇలా ఒకటేమిటి ఎంతో వైవిధ్యం ఏమి చూసినా డిఫరెన్స్ 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 కానీ మనందరిలో ఒకే ఆశ ఒకే శ్వాస ఒకే ధ్యాస ఒకే ఆశయము ఆకాంక్ష సంకల్పము ఇదంతా ఏమిటి అంటే భారతీయత నేను భారతీయుణ్ణి ఇదంతా నా దేశము అంతా నా సహోదరులు ఈ భావన మనల్ని కట్టుపడేస్తుంది మనల్ని ఉన్నతంగా ఆలోచించేటట్లు చేస్తుంది ఒక పుష్పానికి అందము వివిధ రేకులు దాని కింద ఆకులు తొడిమెలు ఇలా చూడగానే అందంగా కనిపించేటటువంటి దాని సహజత్వం అలాగే దానికి మంచి పరమ పరిమళము ఇలా మంచి సువాసన ఈ రెండు ఎంత అవసరమో ఆ పుష్పానికి విలువను తీసుకురావడంలో అందము పరిమళము ఎంత అవసరమో ఈ భారతదేశానికి ఇలా ఇంత భిన్నత్వము వైవిధ్యము అలాగే భారతీయత అనేటటువంటి సారూప్యము ఇవే ఈ భారతదేశానికి గొప్పతనాన్ని సౌందర్యాన్ని ఔన్నత్యాన్ని తీసుకొస్తున్నటువంటివి భారతదీ భారతీయులందరిగా మనందరికీ ఒక సమానత్వాన్ని ప్రసాదిస్తున్నటువంటి మన రాజ్యాంగము మన రాజ్యాంగం ప్రసాదించినటువంటి హక్కులను మనం అనుభవిస్తూ విధులను పాటిస్తూ వారసత్వంగా మనకు లభించినటువంటి ఈ ఔన్నత్యాన్ని మన తరువాతి తరాలకు అందిస్తూ ఈ భారతదేశ గౌరవాన్ని ముందుకు తీసుకెళ్లడంలో మనవంతు పాత్రను సమర్థవంతంగా పోషిద్దాం ఘనమైనటువంటి చరిత్ర కలిగినటువంటి ఈ వారసత్వ సంపదను మనం మన తరువాతి తరాలకి భద్రంగా అందించేటట్లుగా మనం నడుచుకుందాం గడిచినటువంటి కాలం చరిత్ర మనకు ఎన్నో అనుభవాలని పాఠాలను నేర్పిస్తూ ఉంది ప్రత్యేకంగా రెండు వేల ఇరవై నేర్పించినటువంటి పాఠాలను మనం సరిగ్గా అర్థం చేసుకొని జీవిత సారాంశాన్ని తెలుసుకొని ఈ రెండు వేల ఇరవై ఒకటిలో మనం మంచి ఆలోచనలతో మంచి దృక్పథంతో నమ్మకంతో ఆశతో మనం జీవితాన్ని ముందుకు తీసుకెళ్దాం మనకున్నటువంటి ఈ స్వేచ్ఛా సమానత్వము అలాగే మాట్లాడే హక్కు ఇవేవైతే మనకు మన రాజ్యాంగం ప్రసాదిస్తుందో భారతీయులుగా మనం తలెత్తుకొని జీవించేటట్లు స్వేచ్ఛగా సంతోషంగా జీవించేటట్లు మనకు ప్రసాదించబడ్డవో వీటిని సద్వినియోగం చేసుకుంటూ మనం మంచి ఆలోచనలతోటి ముందుకు సాగుదాం ఈ వారసత్వానికి మనం నిజమైనటువంటి వారసులమే అని నిరూపించుకుందాం మన ప్రవర్తనతో మన ఆలోచనలతో మన విధానాలతో మరొకసారి మనమంతా భారతీయులము ఈ భారతదేశపు ఔన్నత్యాన్ని గుర్తు చేసుకుందాం మనకి మన జీవితాన్ని సాగించడానికి ఎందరో సహకరిస్తూ ఉన్నా అందరి ప్రాధాన్యత ఎంత ఉన్నా రైతు మనకి జీవనానికి ఆహారాన్ని పెడుతూ ఉన్నటువంటి రైతు అలాగే మనకి క మనల్ని కంటికి రెప్పలా కాపాడుతూ ఉన్నటువంటి మన మిలిటరీ రక్షణ వ్యవస్థ వీళ్ళకి ఒకసారి మనం జై అద్దాం జై జవాన్ జై కిసాన్ జై హింద్